వ్యక్తులు దూషించిన కేసులో కీలక మలుపులు తిరుగుతోంది. ఇంతవరకు సిబిఐ విచారణకి ఆదేశించింది ప్రభుత్వం, ఇది అప్పుడు కోర్టు. కోర్టు ఆదేశించాక 3 సార్లు మధ్యంతర నివేదికలు ఇచ్చామని చెప్పింది, బట్ ఎలాంటి చర్యలు లేవు అన్నటువంటిదే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో యాక్షన్స్ ప్రారంభించింది. తాజాగా కడపకు చెందినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది. న్యాయమూర్తులు దూషించిన కేసులో కడపలో ఒకళ్ళని అదుపులోకి తీసుకున్నారు, విజయవాడకి తరలిస్తున్నారు. ఇదే కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం, అంటే విజయవాడని ట్రాన్సిట్ కిందకి తీసుకుంటారు. మెయిన్ అయితే హెడ్ క్వార్టర్ వైజాగ్లో ఉంది వాళ్ళకి. ఆ నేపథ్యంలో వాళ్ళని అంటే తీసుకుని అదుపులోకి తీసుకున్నటువంటి వాళ్ళని ప్రశ్నించాక కోర్టులో ప్రవేశపెడతారు, లేకపోతే ముందు కోర్టులో ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ అంటే ఇదిగో అక్కడికి వెళ్ళడానికి 24 గంటలు టైం పడుతుంది కాబట్టి ముందుగా మేము మా అదుపులోకి తీసుకున్నామని మధ్యలో న్యాయమూర్తి సమక్షంలో పెట్టి కంటిన్యూగా తీసుకువెళ్తారనమాట. అట్లాంటి పని చేస్తారన్నటువంటి చూడాల్సింది. బట్ అరెస్టుల పర్వం ప్రారంభించడంతో కంగారు పడాల్సినటువంటి వంతు వైసీపీ నేతలది అవుతోంది.